ఈరోజు నేను ఇంతకు ముందే చెప్పా పులివెందల నియోజకవర్గానికి నేను ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేనని చెప్పి ముందే చెప్పా ఇక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు నన్ను సొంత వాళ్ళ కొడుకులా సొంత బిడ్డలా ఆప్యాయత చూపించడంలో ఏ రోజు తక్కువ చేయలేదు కాబట్టి ఇక్కడ ప్రజలకు నేను ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి మరొక్కసారి చాలా గట్టిగా కూడా చెప్తా ఉన్నా ఆ మాట చెబుతూ ఈరోజు ఇక్కడ ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్న ప్రాజెక్టు గండికోట నుండి నలభై రోజుల్లో చిత్రావతికి మరియు పైడుపాలెం జలాశయాలకు నింపేందుకు మూడు వేల కోట్ల రూపాయలతో నూతనంగా లిఫ్ట్ స్కీముల ఏర్పాటుకు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం ఈ స్కీముల ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు రోజుకు నాలుగు వేల క్యూసెక్కులు ప్రస్తుతం ఇస్తా ఉన్నది రెండు వేల క్యూసెక్లు ఇప్పుడు మనం శంకుస్థాపన చేస్తూ ఉన్నది మరో రెండు వేల క్యూసెక్కులు పెంచేదానికోసం మరియు పైడుపాలెం జలాశయానికి రెండు వేల క్యూసెక్కులు ప్రస్తుతం ఇప్పుడు జరుగుతూ ఉన్నది వెయ్యి క్యూసెక్లు నీటి వెయ్యి 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 క్యూసెక్ల నీటి ఎత్తిపోతలు జరుగుతూ ఉంది దీన్ని రెండు వేల క్యూసెక్లకు పెంచుతూ ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం వీటికి సంబంధించిన జ్యుడిషియల్ ప్రివ్యూ కూడా ఇప్పటికే అయిపోయింది ఎల్లుండి ఇరవై ఆరో తారీఖున టెండర్స్ను అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది మార్చి కల్లా పనులు కూడా ప్రారంభం అవుతాయని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా పులివెందుల బ్రాంచ్ కెనాల్ సిబిఆర్ కుడికాలువ మరియు జీకేఎల్ఐ గండికోట లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూమిని పులివెందల్లో పన్నెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలతో మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకొని రావడం కూడా జరుగుతూ ఉంది దీనికి సంబంధించిన కూడా జ్యుడిషియల్ ప్రివ్యూ అయిపోయింది ఎల్లుండి ఇరవై ఆరో తారీఖున వీటికి సంబంధించిన టెండర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది మార్చ్ కల్లా ఈ పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రెండు ప్రాజెక్టులే దాదాపుగా నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయల దగ్గర దగ్గర ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఎందుకు ఇరిగేషన్ మీద ఎందుకు ఇంత ధ్యాస పెడతా ఉన్నాము అని అంటే మీ అందరికీ కూడా తెలిసిందే కరువు ప్రాంతం నీళ్ళ విలువ తెలిసిన మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు శ్రీశైలంలో దేవుడు ఆశీస్సుడు వల్ల ఈ రెండు సంవత్సరాలు శ్రీశైలం నీళ్ళు శ్రీశైలంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కానీ ఇదే పరిస్థితి శ్రీశైలంలో నీళ్లు ఎలా ఉన్నాయి అని చెప్పి గత రికార్డులు తిరిగేసి చూస్తే శ్రీశైలంలో నీళ్లు తగ్గుతూ 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 పోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి నీళ్ళు ఎన్ని రోజులు ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఎన్ని రోజులు ఉంటాయి అని చెప్పి లెక్కలేసి చూస్తే అంటే మనకున్నది పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు వస్తేనే కింద రాయలసీమ ప్రాంతము కింద నెల్లూరు ఆ తర్వాత చెన్నైకి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది ఆ పోతి శ్రీశైలం నుంచి నీళ్లు కిందికి దిగువ రావాలి అని అంటే పోతిరెడ్డి పాడులో ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ అంటే నలభై నాలుగు వేల క్యూసెక్ క్యూసెక్లు డ్రా చేసే కెపాసిటీ పాడులో మనకు ఎప్పుడు ఉంటుంది అని అంటే ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఉంటేనే శ్రీశైలం పూర్తి రిజర్వాయర్ లెవెల్ ఎంత అంటే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు అంటే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ అయితే ఎనిమిది వందల ఎనభై అడుగులు ఉంటే తప్ప మనకు పోతిరెడ్డి పాడు నుంచి ఫుల్ డిశ్చార్జ్ తీసుకునే పరిస్థితి కూడా ఉండదు అదే ఎనిమిది వందల యాభై నాలుగు పడిపోతే ఆ నలభై నాలుగు వేలు డ్రా చేసే కెపాసిటీ కాస్త ఏడు వేల క్యూసెక్స్కే ఏడు వేల క్యూసెక్స్కే పడిపోయే పరిస్థితిలో మనం ఉన్నాము ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని రోజులు నీళ్లు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వందల ఎనభై అడుగులు ఆ స్థాయిలో ఉన్నాయి అని చెప్పి లెక్కలు కట్టి చూస్తే గత పదహైదు సంవత్సరాలుగా లెక్కలు కట్టి చూస్తే కేవలం ఇరవై ఇరవై ఐదు రోజులు కూడా ఆ పరిస్థితి లేదు అని చెప్పి అర్థమవుతా ఉంది అందుకనే ఉన్న కెపాసిటీస్ అన్నీ కూడా మన డ్యాముల కెపాసిటీస్లో ఏదైతే ఉన్నాయో అక్కడికి డ్యామ్స్లోకి నీళ్లు త్వరితగతిన చేరే పరిస్థితి క్రియేట్ అయితేనే మనం బ్రతకగలుగుతాము అనే ఆలోచనతోనే కెనాల్ కెపాసిటీస్ను ప్రిజర్వాయర్స్కి తీసుకొని పోయే స్పీడ్ను పెంచే దానికోసం చర్యలు తీసుకుంటూ అక్షరాల నలభై రోజులు శ్రీశైలం నీళ్లు పూర్తి స్థాయిలో ఉంటే చాలు మన డ్యాములన్నీ కూడా పూర్తిగా నిండిపోయే పరిస్థితిలోకి పూర్తిగా మార్చేస్తా ఉన్నాము అని చెప్పి ఆ దిశగా ఇవాళ అడుగులు వేస్తా ఉన్నామని చెప్తా ఉన్నా ఇదే మాదిరిగా ఈరోజు ఇక్కడ ఏపీఎస్ ఆర్టీసీ ఇక్కడ తీసుకొని వచ్చేదాని కోసం ఆర్టీసీ భవనం ముప్పై నాలుగు కోట్ల ముప్పై నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో ఈ పన్నెండు ఎకరాలలో విస్తీర్ణంలో పులివెందుల్లో నూతన బస్ స్టేషన్ మరియు డిపో కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీనికి సంబంధించి ఈ డిపోకు సంబంధించిన మూడు పనులు ఉన్నాయి అందులో ప్రహారీ గోడ నిర్మాణం పనులు ఇప్పటికే జరుగుతా ఉన్నాయి బస్సు డిపోకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది డిసెంబర్ ఇరవై ఐదో తేదీన పనులు కూడా ప్రారంభించబడతాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను బస్ స్టేషన్కు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మార్చ్ కల్లా పనులు ఇవి కూడా స్టార్ట్ అయ్యేట్టుగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఏదైతే ఉందో అది ఇప్పటికే పురాతనమైపోయిన బస్ స్టాండ్ అయిపోయింది ఆ బస్ స్టాండ్లో ఒక మంచి సిటీ హాల్ను తీసుకొచ్చి బ్రహ్మాండంగా పులివెందుల ప్రజలకు ఇంకా బాగా ఆహ్లాదకరంగా ఉండేట్టుగా చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అదే మాదిరిగా ఈరోజు శంకుస్థాపన చేసే కార్యక్రమాలలో ఇక్కడ నుంచి అక్కడ దాకా చూస్తే ఇంకా చాలా కనిపిస్తాయి అందులో పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి శ్రీ రామాంజనేయ స్వామి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నుండి దేవస్థానం నందు ప్రధాన గర్భాలయము మరియు మండపము పునర్నిర్మాణ పనులకు సంబంధించి ఈరోజు ఇక్కడ ప్రారం ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేశాం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మార్చి కల్లా వీటిని కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టమని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చాం ఇవి మార్చి కల్లా పనులు కూడా స్టార్ట్ అవుతాయి ఆంజనేయ స్వామి గుడికి సంబంధించినంత వరకు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు గండిలో వెచ్చింపుపోతూ ఉన్నాం పులివెందుల పట్టణంలో ఉన్న ప్రముఖ దేవ ప్రముఖ దేవాలయాలైన శ్రీ రంగనాథ స్వామి ఆలయం మిట్టమల్లేశ్వర స్వామి ఆలయం అంకాలమ్మ గుడి మరియు తూర్పు ఆంజనేయ స్వామి దేవ దే దేవస్థానము వీటికి సంబంధించి మూడు పాయింట్ మూడు పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలతో వీటికి సంబంధించిన అభివృద్ధి పనులు కూడా వెంటనే మొదలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం వీటికి సంబంధించి కూడా ఫిబ్రవరిలో వీటికి సంబంధించిన పనులు కూడా మొదలవుతాయి